తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గ్రామదేవత అయినటువంటి శ్రీ అమ్మవారి జాతర మహోత్సవంలు ఈ నెల 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 10వ తారీఖు అయిన ఈ రోజుతో ముగియనుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులను ఎవరిని అనుమతించకుండా విశేషంగా ఏకాంతంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయువో దామర్ కృష్ణారావు మాట్లాడుతూ, దేశంలో కరోనా మహమ్మారి ఉన్నందున భక్తులను ఎవరిని అనుమతించకుండా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూజలు ఏకాంతంగానే నిర్వహిస్తున్నామని, అదే విధంగా ఈ కరోనా మహమ్మారి సమూలంగా నిర్వీర్యం అవ్వాలని గ్రామదేవత అయినటువంటి శ్రీ నేరేళమ్మ అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏయువో దామర్ కృష్ణారావు, సూపరింటెండెంట్ లక్ష్మణ్ స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నరాల గోవింద్ మరియు ఆలయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. దత్త దేవాలయం శ్రీ నేరేళమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 1వ తారీఖు నుంచి రేపు 10వ తారీఖు అమావాస్యతో ముగియన సందర్భంగా రేపు సాంప్రదాయ పద్ధతిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే దుగంగోత్సవాలు జాతర మహోత్సవం నిర్వహించబడుతున్నది. భక్తులకి మనం చేసుకున్నది ఏమనగా, ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభుత్వం వారి సూచనల ప్రకారం కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఏకాంతంగానే కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ గమనించి సహకరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాము. ఈ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందజేసి ఈ కరోనా మహమ్మారి అంతరించిపోయేలా చూడమని మనందరం కూడా అమ్మవారిని భగవంతుని కోరుతూ అనిపిస్తుంది.